ఢిల్లీలోని ఒక పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు వేశారు. రాష్ట్రపతి భవన్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ బూత్కు వెళ్లి ఓటు వేశారు. రాష్ట్రపతి అయిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశారు. ఇక ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుధేష్ క్యూలైన్లో నిలిచిని ఓటోకును వినియోగించుకున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి గంటల్లోనే ఓటు వేశారు. అలాగే పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఉదయం 7 గంటలకి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తమ ఓటోకును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ బూత్లో ఓటు వేసిన తొలి వ్యక్తి ఈయనే కావడంతో అధికారులు ఆయనకి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఒక గాంధీ కుటుంబం శనివారం ఢిల్లీలో ఓటు వేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు న్యూఢిల్లీ స్థానంలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీతో పాటు తల్లి సోనియా గాంధీతో సెల్ఫీ దిగి పంచుకున్నారు. ప్రియాంక కుమార్తె మిరయ్య, కుమారుడు రేహన్ వాద్రా క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఒక పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు వేశారు. రాష్ట్రపతి భవన్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ బూత్కు వెళ్లి ఓటు వేశారు. రాష్ట్రపతి అయిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, ఇంకా ఎవరెవరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? ఈ 6th ఫేజ్లో మరి ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? సురేష్ గారు, సీతారామరాజు గారు, మీరు తెలుసు రాష్ట్రపతి గారు, తర్వాత ఉపరాష్ట్రపతి గారు, తర్వాత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ గారి కుటుంబ సభ్యులు, ఇట్లా ఇలాంటి వాళ్ళు కీలకమైన అంటే వ్యక్తులు ఆరోగ్య పోలింగ్ లో తమ ఓటు హక్కును అనేది ఉపయోగించుకున్నారు. అయితే మొత్తం మీద పోలింగ్ పర్సంటేజీ మధ్యాహ్నం 1 గంటకు తీసుకుంటే 39% మేరకు పోలింగ్ పర్సంటేజీ నమోదైనట్టుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం బట్టి తెలుస్తోంది. అంటే బీహార్ లో అయితే 36% వరకు మాత్రమే అట్లా పోలింగ్ అయినట్టు. అంటే బీహార్ లో మీకు తెలుసు 8 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా హర్యానాలో 10 లోక్సభ స్థానాలు అంటే 10 లోక్సభ స్థానాలు కూడా హర్యానాలో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. అక్కడ 36% నమోదైనట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో 1 లోక్సభ స్థానం అంటే రాజౌరి ఉంది కదా మనకి, అనంత్ నాగ్ రాజౌరి, వాస్తవంగా ఏంటంటే 3వ దశలో ఈ పోలింగ్ జరగాల్సింది, కానీ అక్కడ హీట్ వేవ్ కానీ ఇతరత్ర కండిషన్స్ దాని దృష్టిలో పెట్టుకొని అక్కడ పోలింగ్ అనేది వాయిదా పడింది. ఇవాళ అది అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే పీడిఎఫ్ పీడిపి హౌమ ముక్తి గారు ఇవాళ ఉదయం ఆందోళన వ్యక్తం చేశారు. తనకి అంటే ఈ పీడీపీ అభ్యర్థుల్ని బయటికి బయటికి పంపిస్తున్నారని చెప్తూ ఆవిడ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇక ఢిల్లీ విషయానికి వస్తే 7 లోక్సభ స్థానాలు అంటే ఒకవైపు ఇండియా కూటమి, ఇంకోటి బీజేపీ వాళ్ళు ఎవరికి వాళ్ళకి మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దీంట్లో అక్కడ మనకి దాదాపు 37% మేరకు పోలింగ్ నమోదైనట్టుగా 1 గంటకి మనకు సమాచారం. వీటన్నిటికీ మించి పశ్చిమ బెంగాల్లో అంటే 7 దశల్లో ఇవాళ 8 లోక్సభ స్థానాలు కానీ అక్కడ అంటే మీకు ఉన్న ప్రత్యేక పరిస్థితి, ఇటు పక్క తృణమూలు, ఇటు పక్క బీజేపీ చాలా ఓరావరిగా మధ్యలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న
54% అత్యధికంగా 8 లోక్సభ స్థానాల్లో 54% 1 గంటకే 54% నమోదైనట్టుగా మనకు సమాచారం. 2019లో మొత్తం మీద చూసుకుంటే దాదాపు 79-80% వరకు కూడా 2019లో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి కూడా అదే స్థాయిలో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ శాతం అనేది నమోదు అవ్వచ్చు అని చెప్పి మనకి ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన 6 దశల పోలింగ్ ని దాని సరళిని మనకి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది అక్కడ పోలింగ్ అయితే బాగా జరుగుతున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా జార్ఖండ్ లో మొత్తం మీద 14 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఇప్పుడు 4 లోక్సభ స్థానాలకి ఇవాళ పోలింగ్ జరుగుతుంది. అక్కడ కూడా పోలింగ్ పర్సెంటేజ్ అనేది దాదాపు 40% ఉన్నట్టుగా సమాచారం. ఇంకా ఒడిశాలో ఇప్పుడు 6 లోక్సభ స్థానాలకి వాళ్ళ జరుగుతుంది. 6 లోక్సభ స్థానాలకు కూడా 40% పైగా పోలింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఒడిశాలో ఏంటంటే 13 యాక్చువల్ గా అక్కడ సైమల్టేనియస్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మీకు జరుగుతున్న విషయం తెలిసే, కానీ వాళ్ళకి మనకి ఆంధ్రప్రదేశ్ లో 13 దశలో సింగిల్ దశలోనే అసెంబ్లీ లోక్సభ జరిగితే ఒడిశాలో 13 అంటే 4th ఫేజ్ నుంచి మిగిలిన 4 దశల్లో మొత్తం మీద 4 దశల్లో అంటే అక్కడ అసెంబ్లీకి లోక్సభకు పెట్టారు. ఇప్పుడు 4వ దశలో 4 లోక్సభ స్థానాలు పెడితే 5వ దశలో అంటే మే 20 జరిగిన 5వ దశలో 5 లోక్సభ స్థానాలు, ఇవాళ 20వ తేదీన 6 లోక్సభ స్థానాలు, ఇంకా 6 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ మిగిలిన అసెంబ్లీ స్థానాలకు కూడా 1వ తేదీన పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అక్కడ కూడా పోలింగ్ శాతం అయితే బాగానే గణనీయంగా దాదాపు 1 గంటకి 40% చేరినట్టుగా ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఎక్కడ కూడా అంటే చిన్న చిన్న సంఘటనలు అక్కడక్కడ ఇది నిరసనలు ఇలాంటి ముక్తి మహబూబాబా ముక్తి అలాంటి వాళ్ళు తప్ప మొత్తం మీద ప్రశాంతంగానే ఇప్పటి వరకు జరిగింది జరుగు అనేది మనం భావించవచ్చు. సీతారామస్ గారు రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్ శనివారం కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని కూడా ఎన్నికల పోలింగ్ సమయంలో వాళ్ళు పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుధేష్ క్యూలైన్లో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైన వెంటనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఈయనే కావడంతో అధికారులు ఆయనకి సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్లో పంచుకుంటూ తన సర్టిఫికెట్ను చూపించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయ, కుమారుడు రేహన్ వాద్రా క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి గంటల్లోనే ఓటు వేశారు. తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, భాజపా లోక్సభ అభ్యర్థి బనసూరి స్వరాజ్, ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబం, ఢిల్లీ మంత్రులు సౌరవ్ భరద్వాజ్, అతిషి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని, మాజీ సీఈసీ సుశీల్ చంద్ర తదితరులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Thank you.
ఢిల్లీలోని ఒక పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ ఓటు వేశారు. రాష్ట్రపతి భవన్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ బూత్కు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి అయిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుధేష్ క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి గంటల్లోనే ఓటు వేశారు. అలాగే పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఉదయం 7 గంటలకి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ బూత్లో ఓటు వేసిన తొలి పురుషుడు ఈయనే కావడంతో అధికారులు ఆయనకి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఒక గాంధీ కుటుంబం శనివారం ఢిల్లీలో ఓటు వేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు న్యూఢిల్లీ స్థానంలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీతో కలిసి సెల్ఫీ దిగి పంచుకున్నారు. ప్రియాంక కుమార్తె మిరయ్య, కుమారుడు రేహన్ వాద్రా క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.